ప్రియమైన తెలుగు మిత్రులారా, మీడియా మిత్రులారా, ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ప్రేయర్ పార్ట్నర్స్, దైవజనులు, వీలైతే సండే ఆదివారం రాత్రి 9 గంటలకు నేను ట్రై చేస్తాను ప్రతిరోజు ఒక కొద్ది నిమిషాలు నేను మీతో గడపటానికి ఫేస్బుక్లో. రాత్రి ప్రతి రాత్రి 9 గంటలకి, ఆదివారం రాత్రి 9 నుండి. అంతేకాకుండా అనేక మంది మీడియా మిత్రులు, ఛానల్స్ వారు నన్ను పర్సనల్ ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. ఈరోజు ఒకటి పెద్ద ఛానల్లో చేశాను, నిన్న ఒకటి చేశాను, మొన్న ఒకటి చేశాను. ఎందుకంటే ఇది 235 దేశాల టెరిటోరీస్కి సంబంధించింది కాబట్టి, సీరియస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి, ప్రపంచ దేశాలతో టచ్లో ఉండాలి కాబట్టి నేను ఎక్కువసేపు ఇప్పుడు రెగ్యులర్గా నేను ఇంగ్లీష్లో మాట్లాడి దాన్నే మేము పంపిస్తున్నాం. మన తెలుగు మిత్రులకు ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాం. కొంత మీడియా వారు కాల్ చేశారు పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇమ్మని. ఈ ఇంటర్వ్యూని, ఈ ఫేస్బుక్లో వచ్చిన దాన్ని మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. దీనికి ఆల్ లీగల్ రైట్స్ మీకు ఉన్నాయి. దయచేసి మీరు షేర్ చేయండి. అలాగే మీరు వాడుకున్నప్పుడు వీలైతే మనం అందరం కలిసి ఫైట్ చేయాలి కనుక ఈ చైనా కరోనాని విడుదల పొందడానికి, ఎకానమీని పెంచడానికి, మన కుటుంబాలు మనం రక్షించుకోవడానికి, ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి, అంతకంటే ముఖ్యం మనం అందరం కలిసి చైనాతో ఫైట్ చేయడానికి, చైనా అవినీతిని ఎదుర్కొని ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ మనం కలుపుకొని, ఇంతవరకు చైనా మన దేశం కొరకు అన్యాయం చేస్తుంది బయటపెట్టి నార్త్ ఈస్ట్లో ఆక్యుపై చేయడమే కాకుండా మన దేశానికి యునైటెడ్ నేషన్స్ పెర్మనెంట్ మెంబర్ రాకుండా మనం ఆ చైనా కంటే స్ట్రాంగ్ అయిపోతామని అనేక సంవత్సరాల నుంచి ఆపుతూ చైనా రష్యాను కన్విన్స్ చేస్తూ, అంతేకాకుండా చైనా అమెరికా క్లోజ్ అవుతుందని మనల్ని దూరం చేయడానికి, మన చుట్టూ దేశాలు మనకి ఎనిమీస్గా పనిచేస్తున్న పాకిస్తాన్ ఏంటి, బంగ్లాదేశ్ ఏంటి, బంగ్లాదేశ్ని, బర్మాని, నేపాల్ని, శ్రీలంకని, ఆ చిన్న చిన్న ఐలాండ్స్ని కూడా వాళ్ళు డబ్బిచ్చి కొనేసి ఎయిర్పోర్ట్లు చేసేసి మనల్ని వీక్ చేయడానికి మన దేశాన్ని. అందుకనే 1980లో చైనా బడ్జెట్ 300 బిలియన్లు ఉంటే ఇప్పుడు 2020లో 15 ట్రిలియన్లు అయింది. అంటే 50 రెట్లు వాళ్ళ బడ్జెట్ పెరిగింది. మన బడ్జెట్ 1980లో 200 బిలియన్లు ఉంటే, అంటే 100 బిలియన్లే మనం తక్కువ, 2/3 ఈక్వల్గా ఉండేవారం, ఒక 33% తక్కువ. మన బడ్జెట్ ఇంకా 3 ట్రిలియన్కి చేరలేకపోయాం, 2.9 ట్రిలియన్లోనే ఉంది. అంటే మనం 10-15 రెట్లే పెరిగాం, వాళ్ళు 50 రెట్లు పెరిగారు. ఎలా చేశారు? మన దేశంలో కరప్షన్ ఎక్కువ, పొలిటికల్ కరప్షను ఆల్మోస్ట్ ఆల్ పార్టీలో ఉంది, ఎవరిని వర్ణించలేము. దాని గురించి విడిచిపెట్టేది, ఇది టైం కాదు మాట్లాడడం. 100 కోట్లు దోచుకున్న వాళ్ళు 100 దోచుకుంటున్నారు, 100 కోట్లు దోచుకున్న వాళ్ళు 100 దోచుకుంటున్నారు. చైనాలో 100 కోట్లు కాదు కదా, $1,000 దోచుకున్నోడిని అరెస్ట్ చేసేస్తారు, $100,000 తీసుకున్నోని ఊరు తీసేస్తున్నారు. కరెక్ట్, పొలిటికల్ కరప్షన్ లేదు కమ్యూనిస్ట్ దేశం కంటే. కమ్యూనిస్ట్ దేశం కనుక రష్యాలో ఎలాగో, ఇంకొక పార్టీలకు పొలిటికల్ చేయడానికి లేదు, ఆ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. కానీ ఆ గవర్నమెంట్లో ఉన్న పొలిటికల్ కరప్షన్ ప్రపంచంలో మన ఇండియాలో లేదు, ఎక్కడ లేదు. ఎందుకంటే అక్కడ హ్యూమన్ రైట్స్ లేవు, మనిషికి విలువ లేదు. ఇప్పుడు మనకి తెలంగాణ కొరకు 800 మంది చనిపోయారు దాదాపు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవగానే వారందరినీ ఆదరించి ఆయన మాట నిలబెట్టుకొని 10-10 లక్షలు ఇచ్చారు. గౌరవం, ప్రాణాలు పెట్టినోళ్ళు మనం కాపాడాలి అని. ఇంకా ఎంతో చేయాలి, సరిపోదు. ఎంత ఇచ్చినా సరిపోదు, వాళ్ళ కుటుంబాలు ఎంత ఆదుకున్నా సరిపోదు, ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఇచ్చినా సరిపోదు. కానీ మనకు ఆ హ్యూమన్ రైట్స్ వాల్యూస్ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ మోదీ క్లియర్లీ అనౌన్సింగ్ ఇఫ్ ఎనీ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్, 2 లాక్స్, 3 లాక్స్, బికాస్ వీ వాల్యూ హ్యూమన్. ఈవెన్ బీద దేశం, చిన్న దేశం 2 లక్షలని ఇస్తున్నాం. చైనాలో అలా కాదు, జైల్లో ఉన్న వాళ్ళ కిడ్నీలు అమ్మేస్తారు, హార్ట్లు అమ్మేస్తారు. అక్కడ ఉన్న ముస్లింలకు ఇంకా ఘోరమైన పనిష్మెంట్ ఇస్తున్నారు. అందుకనే నేను మన దేశం కూడా హ్యూమన్ రైట్స్ పోతుంది అని నేను బీజేపీ పార్టీ నాయకులు, ప్రైమ్ మినిస్టర్ ఏంటి, అమిత్ షా గారితో ఏంటి, జేపీ నడ్డా గారు, పెద్దవారు అందరితో ఇన్ని సంవత్సరాలు నేను రెగ్యులర్గా మాట్లాడుతుంది, మీటింగ్లు పెడుతుంది. అందుకొరకే మనం మన బడ్జెట్ చైనాని మించాలంటే, ఇప్పుడు 3 ట్రిలియన్ లేదు, మనం 15 ట్రిలియన్ అవ్వాలంటే మనకు చైనా లాగా, చైనా వలె మనం కూడా కరప్షన్ ఉండకూడదు. మనం కూడా ముస్లిమ్స్, 220 కోట్ల ముస్లిమ్స్ని ఇండియాలో ఉన్నవారిని, 110 కోట్ల క్రిస్టియన్స్ని, సిక్స్ని, వీళ్ళందరూ మైనారిటీస్ని ఈక్వల్గా చూడాలి. అదే హిందూ పార్టీలు అన్నీ కోరుకుంటున్నాయి. ఏ పార్టీ అయినా అన్ని, ఇప్పుడు ఇండియాలో ఉన్నాం అన్నీ ఆల్మోస్ట్ 1-2 తప్ప హిందూ పార్టీసే కదా, 2000 మంది పార్టీలును, పెద్ద 30 పార్టీలు, 25 పార్టీలును, అందరూ కోరుకుంది ఈక్వల్ రైట్స్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి. మనే అలాగ చేసినాడు మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఆయన క్యాపబుల్ లీడర్ గనుక అలా చేస్తే, ఇఫ్ హీ డస్ దాట్, అవర్ ఎకానమీ క్యాన్ బి స్టాప్ బై ఎనీబడీ. అయితే ఇప్పుడు మనం చైనా గురించి మాట్లాడదాం, మీరు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడదాం.
చాలా ఇంపార్టెంట్గా డెసిషన్స్ తీసుకుంటేనే కానీ, లేకపోతే ఈ కరోనా వైరస్ ద్వారా వందల వేల లక్షల మంది చనిపోతారు మన దేశంలో కూడా. ట్రంప్ దీన్ని నెగ్లెక్ట్ చేసినందువల్లే 22 రోజుల ముందు దీన్ని హోక్స్ అన్నారు, తర్వాత దీనికి మెడిసిన్ ఉందన్నారు, తర్వాత దీనికి వ్యాక్సిన్ వచ్చేస్తుందన్నారు, తర్వాత ఇప్పుడేమంటున్నారు 12 నేను ఓపెన్ చేసేస్తానంట. నేను ముందు నుంచి సీక్రెట్గా వందల మెసేజ్లతో ట్రంప్ గారికి కాకుండా ట్రంప్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారి చుట్టూ ఉన్న అడ్వైజర్ అందరికీ మెసేజ్లు పెడుతున్నాను, పర్సనల్గా మాట్లాడుతున్నాను. 24 గంటలు 48 గంటలకు ముందు కూడా మాట్లాడాను. ఎందుకు? మేలైనది చేయనెరిగియో అలాగ చేయను వానికి శ్రమ. యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, అరబ్ యూనియన్, ఆ ఏషియన్ నేషన్స్ మన ప్రైమ్ మినిస్టర్ గారితో, అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా లెటర్లు రాసి జ్యోతిని పంపించి, ఇదిగోండి నేను ఇది చేస్తున్నాను, నా బిల్డింగ్లు మీరు ఫ్రీగా వాడుకోండి, 1000 మందిని పెట్టుకోవచ్చు చారిటీ సిటీలో కరోనా విక్టమ్స్ని ఫ్రీగానే. అదే విశాఖపట్నం సదాశివపట్నంలో తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీగా ఆఫర్ ఇచ్చాం. అలాగే విశాఖపట్నం దగ్గర చిట్టివలసలో నేను పుట్టిన స్థానంలో 100 రూములు ఉన్నాయి, 25 ఎకరాలు ఉన్నాయి. జగన్ గారిని ముఖ్యమంత్రి గారిని ఫ్రీగా వాడుకోమని జ్యోతి ఆఫర్ ఇచ్చారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాకుండా 1-2 కోట్లు ఇస్తున్నారు చాలామంది, చాలా వందనాలు. ప్రతి ఒక్కరు డొనేట్ చేయండి రాష్ట్ర గవర్నమెంట్కి. అయితే నేనైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కానీ మనకి కేసీఆర్ గారు ఇద్దరు గారు నన్ను ఇన్వైట్ చేస్తే, ఏటి మొన్న మా అంబానీ గారిని ఎలా చేసుకున్నారో మాట్లాడారో, వారికి ఎలాగో ఒక ఎంపీ సీట్ ఇచ్చారో ఆంధ్ర ముఖ్యమంత్రి, నాకేం అవసరం లేదు, ఏం అవసరం లే. నేను $1 బిలియన్ డొనేషన్ తీసుకొస్తాను ప్రతి రాష్ట్రానికి. కేసీఆర్ గారు 2000 కోట్లు ఇచ్చారు 1500 రూపాయల లెక్కని, జగన్ గారు 500 కోట్లు ఇచ్చారు. వాళ్ళు ఎక్కువ ఇవ్వడానికి ఎక్కడున్నాయి డబ్బులు? దేశంలో లేవు, రాష్ట్రంలో లేవు అప్పులు చేయడం తప్ప. నేనైతే ఫ్రీగా ఇదే సంవత్సరంలో 6 నెలల్లో వారు నన్ను కలిసిన 6 నెలల్లో డొనేషన్ 7000 కోట్లు రైజ్ చేస్తాను. ఎట్లాగా? వారిని అమెరికా రమ్మంటాను, మీటింగ్లు పెడతాను. ఇప్పుడు జగన్ గారు కూతురు ఉన్నారు, వస్తున్నారు కనుక ఆయన, ఆ టైంలో 1 వీక్ ఉంటే సరిపోద్ది, ఎక్కువ మీటింగ్లు పెడతాను. వాళ్ళ ఫాదర్ వస్తానన్నారు, పాపం ఎలక్షన్లో రాలేపారు 2004లో. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పెద్దవారిని కలిశారు, చాలామంది వచ్చారు. ఇంకా వారి పేర్లు ఎందుకు? ఎరం నాయుడు గారు, బాలయ్య గారు, చాలామంది వచ్చారు, చాలామందిని కలిపి ఇప్పుడు కూడా చాలామంది వస్తున్నారు, కలుస్తున్నారు. మోదీ గారికి కూడా ఆఫర్ ఇచ్చాం. ఏంటి? ముఖ్యమంత్రులు ఇన్వైట్ చేస్తేనే ఇక్కడ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనర్లు రాష్ట్రం వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. సెలబ్రిటీస్ ఎవరైనా వస్తారు, అది వేరా. కనుక ముఖ్యమంత్రులు ఇన్వైట్ చేయకుంటే ఎవరు రారు, వాళ్ళకి వీసాలు దొరకవు, ప్రోటోకాల్ లేదు. ఇప్పుడు ఇంక కరోనాది మనం కంప్లీట్గా దీన్ని నాశనం చేయాలంటే ప్రేయర్ చేయాలి, ప్రేయర్తో పాటు మనం పని చేయాలి. మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏంటో చెప్తాను. ఎవరికైనా ఎక్కువ జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఇంతవరకు మీరు ఆలకించిందే, దగ్గు వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ని కాంటాక్ట్ చేయండి, మీ ఇంట్లో దూరంగా ఉండండి, లేదా మా చారిటీలో మీరుంటే చాలా బాగుంటుంది. అక్కడ కలెక్టర్లు కూడా నేను ఆహ్వానించాను, మీ ద్వారా కూడా నేను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను. కలెక్టర్లు కూడా మీరే ఇన్ఛార్జీలు కనుక విశాఖపట్నం కలెక్టర్, విజయనగరం కలెక్టర్, మా బిల్లుగులు ఫ్రీగా వాడుకోండి. జగన్ గారు వచ్చినా ఆఫర్ ఇచ్చినా లేకపోయినా మీకు మేము ఆఫర్ ఇచ్చేస్తాం, జ్యోతి ఆ నెంబర్ మీ దగ్గర ఉంది, విజయ నెంబర్ మీ దగ్గర ఉంది, మాకు కాంటాక్ట్ పెట్టండి, మెసేజ్ పెట్టండి, ఇమీడియట్గా వారిని కలవండి, మీడియా వారి దగ్గర అందరి దగ్గర విజయ నెంబర్ ఉంది, ఇమీడియట్గా మిమ్మల్ని వచ్చి వారు కలుస్తారు, మీకు బిల్డింగ్లు ఫ్రీగా ఆఫర్ ఇస్తారు. కలెక్టర్ లెవెల్లో అది అయిపోద్ది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, బిలియనీర్లు పిల్లాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇన్వైట్ చేయాలి. అందుకనే గత 10 నెలల నుంచి నేను ఆఫర్ ఇస్తున్నాను. మన రాష్ట్రాల బీద దేశాలు కనుక, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఇంకా బీద దేశం కనుక ఆఫర్ ఇస్తున్నాను. ఒక 7000 కోట్లు డొనేషన్ రేజ్ చేసి పంపించడానికి, నేను పర్సనల్గా రావడానికి, బిలియనీర్లు తీసుకురావడానికి. జగన్ గారు అక్కడ హోస్ట్ చేస్తారు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితో వారే డెసిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ హైదరాబాద్ అయితే బాగుంటుందని కేసీఆర్ గారికి సలహా ఇచ్చే వారు డెసిషన్ తీసుకోవచ్చు. ఇది ఓన్లీ సమ్మిట్. 2 అక్టోబర్ పెడితే ఇంకా బాగుంటుంది, గాంధీ బర్త్డేనని కూడా నేను సలహా ఇచ్చాను. మరి వారు సలహాలు తీసుకొని ఇన్వైట్ చేస్తే నాకేం క్రెడిట్ ఇవ్వాల్సిన లేదు, నాకేం పాజిటివ్ ఇవ్వాల్సిన లేదు, నాకేం పొజిషన్లు ఇవ్వాల్సిన లేదు, నాకేం థ్యాంక్స్ చెప్పాల్సిన లేదు. నేను అందరినీ ఏమీ ఎక్స్పోజ్ చేయను, నేను ఓపెన్గా ఆఫర్ ఇస్తున్నాను. తీసుకుంటే మంచి మాట తీసుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మన ప్రజల కొరకు నేను చేసేది, నా బిల్డింగ్లు నేను ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం, ఫ్రీ వ్యాక్సిన్ రాగానే ఇవ్వడం, అవి నేను ఇంతకుముందు ఎలా చేశానో ఇవన్నీ చేసినయే, ఇప్పుడు చేస్తాను అంటున్నాను వారి ద్వారా. ఇంతకుముందు ముఖ్యమంత్రులు మనకు సపోర్ట్ చేశారు, ఫైట్లు లేవు, నేను చెప్పినట్టు హోస్ట్ చేశారు. ఎవరైనా పెద్దవాళ్ళు, గవర్నర్ మైక్ హకబీ లాంటి చంద్రబాబు నాయుడు గారు కలిశారు, పెద్ద రోసయ్య గారు కలిశారు. అలాగే వాళ్ళు అఫీషియల్గా ఇన్వైట్ చేయకపోతే వీళ్ళు రారు, ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ గవర్నమెంట్ అబ్జెక్షన్ చేయడం చాలా కొన్ని చేశారు. నా ఎఫ్సీఆర్ఏలు ఓపెన్ చేయవలసిన లేదు, నాకేం డబ్బులు ఇవ్వాల్సిన లేదు, నాకేం డబ్బులు రేజ్ చేయవలసిన లేదు. ఇన్వెస్ట్మెంట్ కొరకు కొన్ని బిలియన్లు రేజ్ చేస్తాను. డొనేషన్ అయితే ప్రతి రాష్ట్రానికి, మన రాష్ట్రానికి 7000 కోట్లు నేను ఇప్పిస్తాను బై గాడ్స్ గ్రేస్. ఇది నేను ఇచ్చిన ఆఫర్. ప్రజలకు మీకు ఏం చెప్తున్నానంటే, మీరు మాత్రం ఏమి సింప్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా
ఈ చర్యలు తీసుకోండి. ఎక్కడో ఒక దగ్గర లోకల్ హాస్పిటల్కి వెళ్తారా, లోకల్ డాక్టర్ని పిలుస్తారా, మా సెంటర్లోకి వస్తారా, మీరు కోఆర్డినేట్ చేయండి. ముఖ్యంగా డాక్టర్లు హాస్పిటల్లో పేషెంట్లు తక్కువ ఉన్నారు కనుక, ఎక్విప్మెంట్ తక్కువ ఉంది కనుక, చైనాని నేను మూడు డిమాండ్ చేశాను, ఇమీడియట్గా హాస్పిటల్ టెంపరీ మీరు కట్టగలరు కట్టండి, పేషెంట్లు చనిపోయిన వారికి 10 లక్షలు ఇవ్వాలి ఇవ్వండి, కనీసం 7 లక్షలో 10 లక్షలో మినిమం $10,000 ఒక్కొక్కరికి ఇవ్వండి, అప్పులన్నీ మాఫీ చేయండి. ఇప్పుడు అమెరికాకు 1 ట్రిలియన్ అప్పు ఇచ్చారు వాళ్ళు, అమెరికాకు నష్టం వచ్చింది, ఈరోజు అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చేసింది 200 సంవత్సరాల మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల బడ్జెట్, ఒక రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు, 30 బిలియన్ అంటే వారు ఇవాళ సైన్ చేసింది 6.2 ట్రిలియన్. అంటే అర్థమేంటి, 200 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అమెరికా ఈరోజు అప్రూవ్ చే, అంత నష్టం వచ్చింది. అంటే 200 సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్, 2 సంవత్సరాలు అమెరికన్ రాష్ట్రానికి అప్పు, ఆల్రెడీ లాస్ తీసుకొచ్చారు చైనా వాళ్ళు. ఎందుకు ఇది ఇంటెన్షనల్గా చేశారని చాలా అందమంది అంటున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే అమెరికాకే కాకుండా ఇండియా, అమెరికా క్లోజ్ అవుతుందని ఇండియాకి ఎఫెక్ట్. ఇది ఎట్లా వచ్చింది, వుహాన్లో తయారు చేసి పేషెంట్లు పంపించి వారి ద్వారా హ్యూమన్ రైట్స్ లెస్ దేశంలో, ముఖ్యంగా అమెరికాకు సపోర్ట్ చేస్తున్న నేటో కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, రిచ్ కంట్రీస్ 20-30 దేశాలు ఎక్కువ వచ్చింది ఇది, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ. సో కనుక చైనా ముందు అప్పులు క్షమించాలి, అంతేకాకుండా ఒక్కొక్క వ్యాధి పొందిన చనిపోయిన ప్రతి కుటుంబానికి 1-7 లక్షల నుంచి 70 లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మనం అందరం కలిసి, ఎందుకు నేను మీ ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో దీన్ని చేస్తున్న వారు అందరూ దయచేసి యూట్యూబ్ ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ కేఏ పాల్ అఫీషియల్కి సబ్స్క్రైబ్ చేయండి, నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. అంతేకాకుండా ఫేస్బుక్లో ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్కి వెళ్ళి డాక్టర్ కేఏ పాల్ ఈరోజే ఈ క్షణమే వెళ్ళి యూట్యూబ్లో డైరెక్ట్గా వాచ్ చేయండి, అది దాన్ని ఇంకా ఇతరులకు స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే నేను మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి సండే నుంచి ఏం చేస్తాను, ఇప్పుడు క్వశ్చన్స్ పెట్టండి, నేను మీకు డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి నేను చదువుతాను, మీ పేరు చదువుతాను, మీ మొట్టమొదటిసారిగా మీ పేరు చదువుతాను, ఆ ప్రశ్నలు చదువుతాను, దానికి నేను ఆన్సర్ ఇస్తాను. 1000 లక్షల మందికి ఇవ్వలేను, కానీ అందరు ప్రశ్నలు పెట్టండి, ఎందుకంటే మీ సలహాలు నాకు కావాలి, మనం కలిసి పనిచేయాలి. దీన్ని మీరు అందరికీ పంపించండి. అలాగే ఈ ఆదివారం, వచ్చే ఆదివారం చర్చిల్లో ఉన్నవారందరూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకొని పోలీసులకి గౌరవించండి, గవర్నమెంట్ చట్టాలని ఒబే చేయండి. ఎందుకంటే నేను వీడియోలు చూస్తున్నాను, వైరల్ అవుతున్నాయి, పోలీసులు కొట్టడానికి కారణం ఏంటి, మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు ఇది లేనట్టు. ఇది చాలా సీరియస్ డేంజర్. 6 అడుగుల దూరంలో లేకపోతే, మీరు ఎవరికైనా క్లోజ్గా ఉంటే, వాళ్ళకు ఉన్న సిమ్టమ్ గాల్లో ద్వారా, వాళ్ళు టచ్ చేసిన ద్వారా మీకు వస్తుంది కనుక, మళ్ళీ మీరు బ్రతకడం చాలా కష్టం. ధనవంతమైన దేశాల్లోనే పెద్దలు చనిపోతున్నారు, మనకి మందు తక్కువ, వ్యాక్సిన్లు తక్కువ, ఏమీ లేని దేశం మన ఇండియా రాష్ట్రం, మన రాష్ట్రాల్లో ఇంకెంత డేంజరు. కనుక దయచేసి పోలీసులకు లోబడండి, గవర్నమెంట్కు లోబడండి, చట్టానికి లోబడండి, ముఖ్యమంత్రులకు లోబడండి, ప్రధానమంత్రి గారు తీసుకున్న మంచి స్టెప్స్ని లోబడండి. ఇది 21 రోజులు సరిపోదు, దాదాపు 6 వారాలు, తప్పితే 3 నెలలు, 6 నుంచి 12 వారాలు మనం సీరియస్ చర్య తీసుకుంటే కొన్ని 100ల మందే చనిపోతారు, లేదు అంటే 1 లక్షల మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక నెల రోజుల నుంచి నేను డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, మీడియా ద్వారా, డైరెక్ట్గా లెటర్ దాటు, ప్రైమ్ మినిస్టర్ గారికి మెసేజ్లు పెట్టడం ద్వారా, కాల్ చేయడం ద్వారా నేను ఎందుకు అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇంత సీరియస్ ఈ సిచ్యువేషన్ ఉంది. ట్రంపే సీరియస్ తీసుకోవాలి 22 రోజుల ముందు, ఇప్పుడు తీసుకుంటున్నారు. మళ్ళీ 12 రిలీజ్ చేసేస్తాం, అందరు నార్మల్గా చర్చిస్కి వెళ్ళిపోండి అంటున్నారు. వెళ్ళకూడదు, చర్చిలకు వెళ్తే 1000 లక్షల మంది చనిపోతారు. అసలు 12 ఇటలీలో కంటే ఎక్కువ మంది అమెరికాలో చనిపోతారు నేను చెప్పాను చూడండి, ఈ 2 వారాల్లో ఇటలీ కంటే ఇక్కడ ఎక్కువ చనిపోతారు 1000 మంది. ఇంకా ఆయన ఓపెన్ చేసేసి, బార్డర్స్ ఓపెన్ చేసేసి మొత్తం అందరూ నార్మల్ లైఫ్ తీసేసుకుంటే కొన్ని 100,000 మంది అమెరికాలో చనిపోతారు, 100,000 మంది చని, అందరూ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నేను అన్నమాటే కాదు, నేను ఇంకా దీన్ని డీప్గా స్టడీ చేసి మాట్లాడుతాను. నేను ఏ మాటలు మాట్లాడినా డీప్గా స్టడీ చేసి మాట్లాడతాను. కనుక నా కొరకు ప్రార్థన చేయండి, ప్రజల కొరకు ప్రార్థన చేయండి, ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్ల కొరకు ప్రార్థన చేయండి, ప్రైమ్ మినిస్టర్ కొరకు, ట్రంప్ గారి కొరకు ప్రార్థన చేయండి, మన మోదీ గారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే అందరం మన అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రజలు కలిసి పనిచేస్తేనే, అలాగే యూత్ కూడా, మీరు విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఇది నా పని, నా బాధ్యత అని మీరు కోఆర్డినేట్ చేయండి. అలాగని రోడ్ల మీద తిరగడానికి కాదు, ఆర్గనైజ్ చేయండి. మన పాల ఆర్మీ అందరూ ఆర్గనైజ్ చేయండి, ఎవరికైనా వస్తే ఈ వెబ్సైట్కి రిపోర్ట్ చేయండి, మాకు రిపోర్ట్ చేయండి అని. మీరు కూడా నాకు పెట్టండి, ఎవరికైనా ఈ సిమ్టమ్స్ అయి ఉంటే మేము దీన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలన్నది మేము చేసేస్తాం. నా గ్రూపుల్లో చాలామంది మీరు మెసేజ్లు పెట్టారు, అంతేకాకుండా మీడియా మిత్రులు, అన్ని ఛానళ్ళు, అన్ని యూట్యూబ్ ఛానళ్ళు వారికి మీరు
రిపోర్ట్ చేయండి, వారు కూడా దీన్ని ఫార్వర్డ్ చేస్తారు. అందుకే మీడియా మిత్రులందరూ అన్ని ఛానల్స్ దయచేసి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలే కాకుండా దీన్ని మీరు క్వాలిటీ బాగుంది కనుక మీరు దీన్ని వాడుకోండి. అఫీషియల్గా ప్రతి ఛానల్ వారు వాడుకోవాలని నేను అఫీషియల్గా మీకు పర్మిషన్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అయితే మా ఛానల్ యూట్యూబ్ని డాక్టర్ కేఏ పాల్ అఫీషియల్, ఫేస్బుక్లో డాక్టర్ కేఏ పాల్ బ్లూటిక్ ఉండడానికి లైక్ చేయండి. ఎందుకు, ఒక 12 కోట్ల మన తెలుగు ప్రజలు మనం ఏకమయ్యాం అనుకోండి, 1 కోటి సంతకాలతో అమెరికన్ ప్రెసిడెంట్కి, యుఎన్ జనరల్ సెక్రటరీకి, యూరోపియన్ యూనియన్కి, చైనీస్ ప్రెసిడెంట్కి, అలాగే ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్స్కి, నేటో సెక్రటరీ జనరల్కి పెట్టామనుకోండి, 6-7 లీడర్స్కి ప్రపంచం కదిలిపోద్ది. అందుకే నేను ఇంత సక్సెస్ అయ్యాను. ఈ స్ట్రాటజీలు, విజలు, దేవుడిచ్చిన దర్శనం, ప్రార్థన ద్వారా 7 ఉండాలి. నేను అప్పుడు ఎప్పుడు అంటుంటాను కదా, గాడ్, ఫెయిత్, విజన్, ప్రేయర్, ప్రొవిజన్, స్ట్రాటజీ, ఇంప్లిమెంట్, ఈ 7 ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. మీరు సక్సెస్ అవడం గురించి కూడా నేను ఫ్యూచర్లో కంటిన్యూగా మాట్లాడతాను. ఇంతకుముందు మాట్లాడినట్టే నా సీక్రెట్స్ నేను షేర్ చేసుకుంటాను. కొత్త బుక్ కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా మీకు అవైలబుల్ చేస్తాను, అవుట్ సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ అన్నది. ఇవన్నీ మనం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారు కనుక, ఫ్యామిలీతో గడుపుతున్నారు కనుక, ఇష్టం వచ్చిన వీడియోలు వాచ్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా, మీ ఇంటర్నెట్ను స్పాయిల్ చేయకుండా, చక్కగా ఈ ఏజ్లోనే, 6 సంవత్సరాలలోనైనా, 16 సంవత్సరాలలోనైనా, 60 సంవత్సరాల వారైనా, మీ వయసుతో పని లేదు. మీరు మంచి లీడర్ రావాలంటే, మంచి భవిష్యత్తు రావాలంటే, దేవుని దీవెనలు రావాలంటే, యేసు దీవెనలు రావాలంటే, రక్షణ లేని వారి రక్షణ, మీరందరూ బాగుపడాలంటే, స్వస్థత కావాలంటే, ప్రత్యేక అన్ని విధాలు మీరు చేయండి. మీరు ప్రేయర్ చేయడమే కాదు, ఇతరుని ప్రేయర్లు లీడ్ చేయడమే కాదు, వారిని గైడెన్స్ కూడా చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ.